నేను ఎప్పుడు ఆల్ మై నా కెరియర్ అంతా నేను ఎప్పుడు ఏదో కొత్తదనం రీఇన్వెంటింగ్ మై సెల్ఫ్ ఏదోటి చేయాలి కొత్తదనం అని చేస్తూనే ఉన్నాను. నాకు నేను ఒక రకమైన సినిమా సేమ్ టైప్ ఆఫ్ సినిమా చేస్తున్నప్పుడు నాకు నచ్చట్లేదు, అలాగే యూత్కి కూడా నచ్చట్లేదు, ఏదో చేయాలి అని అప్పుడు గీతాంజలి అనే సినిమా తీశాను. ఫస్ట్ టైం నేను రెగ్యులర్ మన సినిమా నుంచి బయటికి వెళ్ళి ఆ సినిమాని ఇప్పుడు ఆ సినిమా యాక్చువల్లీ ఇట్స్ అ కల్ట్ క్లాసిక్ నౌ. గీతాంజలి గురించి అందరూ మాట్లాడతారు. అండ్ నాకు ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు బాగా గుర్తు, సినిమా రిలీజ్ అయినగానే ఇమ్మీడియట్గా దాన్ని యాక్సెప్ట్ చేయడం చాలా టైం పట్టింది. అప్పుడు మనకి హార్డ్ డిస్క్లో కానీ డిజిటల్గా కానీ సినిమాలు వెళ్ళేవి కావు. ఫోన్లు చేసేస్తే ఇమ్మీడియట్గా ఎడిట్ చేసేవారు అక్కడికక్కడ ఆ ప్రింట్ ఆ రీల్ని. దిస్ ఐఎమ్ టాకింగ్ ఇన్ 1988. సీడెడ్ను కొన్ని థియేటర్స్లో యాక్చువల్లీ ఆ సినిమాని బిగినింగ్ పార్ట్ అంతా తీసేసి జగడం అనే సాంగ్ నుంచి స్టార్ట్ చేశారు. ఏమిటి అని ఆ డిస్ట్రిబ్యూటర్స్కి నూ ఎడిటర్స్కి అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడితే అసలు హీరోకి ముందు క్యాన్సర్ రావడం అని చెప్పేయటం ఏంటి సార్, ముందే డల్ చేసేయటం ఏంటి సినిమా అని చెప్పి ఆ బిట్ అక్కడ నుంచి తీసేసి మళ్ళీ లాస్ట్లో ఎక్కడో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫ్లాష్ బ్యాక్ చేశారు. బట్ స్టిల్ ఫైనలీ ఆ సినిమా యాక్సెప్ట్ అయిన ఒక వారం తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేశారు. అండ్ ఇట్ బికేమ్ కల్ట్ క్లాసిక్. ఇప్పుడు కూడా అందరూ నా బెస్ట్ ఫిలిమ్స్లో ఏది అంటే గీతాంజలి అంటారు. అలాగే ఒక శివ అయిన తర్వాత కొన్ని సినిమాలు అయిన తర్వాత నిర్ణయం అనే సినిమా చేశాను. అండ్ నిర్ణయం కూడా ఇప్పుడు చక్కటి సినిమా మంచి సినిమా అంటారు. బట్ నిర్ణయం మేము పడ్డ తిప్పలు మేము పడ్డ ఆందోళన బిగినింగ్ 3-4 డేస్లో ఆ వన్ డేలో నాకు తెలుసు. అండ్ ఇలాగే కాదు ఎన్నో సినిమాలు ఉన్నాయి మీ అందరికీ తెలుసు నేను చేసిన సినిమాల్లో. ఐ మీన్ ఐ డోంట్ వాంట్ టు కంపేర్ ఇప్పుడు నేను చేసిన మన్మధుడు టు అ క్లాసిక్ లైక్ అన్నమయ్య, అది తప్పు చేయటం కూడా. బట్ 8వ రోజో 9వ రోజో కంప్లీట్ స్టేట్లో టర్మినేషన్కి వచ్చేసింది సినిమా. అంటే ఏ సినిమా ఏ థియేటర్లో కూడా అది షేర్ కూడా రాకుండా రెంట్లు కూడా చేయలేనంత వచ్చినప్పుడు రాఘవేంద్ర గారు నేను దొరసంరాజు గారు అప్పుడు ఏం చేయాలి అసలు చాలా బాధపడ్డాం. మేమేమో చాలా మంచి సినిమా తీసాము, చాలా వెరీ గుడ్ ఫిలిం, ఎక్కడి నుంచి ఫోన్లు వస్తుంటే చెప్పడం కానీ ఇంటికి వచ్చేసి చాలామంది కన్నీళ్లు పెట్టుకుని అని చెప్పిన టైమ్స్ ఉన్నాయి. బట్ అంతుకుని అప్పుడు రాఘవేంద్ర గారు దొరసంరాజు గారు ఏమీ తోచక ఒక టూర్ వెళ్తే బాగుంటుంది అని చెప్పి నన్ను టూర్కి కూడా తీసుకెళ్లారు. బట్ అది కూడా ఏమీ చేయలేదు. అండ్ 11th డే సడన్లీ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ మ్యాటీ నుంచి ఆల్ థియేటర్స్ ఎవ్రీవేర్ హౌస్ఫుల్స్కి వచ్చింది. అంటే ఒక కొత్తగా దానికి ముందే నాకు రిలీజ్ అయిన సినిమా నిన్నే పెళ్ళాడతా నాగార్జునని ఇలా చూడొచ్చా బాగా చేశాడా అది టాక్ స్ప్రెడ్ అయ్యేటప్పటికి అంత టైం పట్టింది. అండ్ బట్ 11th డే నుంచి మీ అందరికీ తెలుసు అది ఏమైందో ఆ సినిమా ఎంత నాకు నేషనల్ అవార్డు వచ్చింది, సినిమాకి ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. అండ్ ఇట్ వాజ్ యాక్సెప్టెడ్ బై పీపుల్. ఇంకా దాని గురించి మాట్లాడతారు. వై ఐఎమ్ సేయింగ్ ఆల్ దిస్ ఇస్ ఐఎమ్ నాట్ ఇప్పుడు నేను మన్మధుడు 2ని ఆ సినిమాలతో కంపేర్ చేయటానికి కానే కాదు. ప్లీజ్ డోంట్ టేక్ మీ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అండ్ సే నాగార్జున ఇస్ కంపేరింగ్ ఆ సినిమాతో కంపేర్ చేస్తున్నాడు, ఒరిజినల్ మన్మధుడుతో కంపేర్ చేస్తున్నాడు అనేది మాత్రం కాదు. అండ్ ఒరిజినల్ మన్మధుడు కూడా నాకు బాగా గుర్తు, మా డైరెక్టర్ విజయభాస్కర్ గారు వచ్చి ఏదో తప్పు చేసాము సార్, ఎక్కడో మిస్ అయిపోయాము, ఏంటి మనకేంటి ఇది అవ్వట్లేదు అనేటప్పటికీ ఏం లేదండి ఇది కొత్త రకమైన సినిమా, కొత్త రకమైన డైలాగ్స్, అప్పటి వరకు లేని డైలాగ్స్, ఆ పంచ్ డైలాగ్స్ కానీ అవి కానీ టైం పడుతుందండి సినిమా అది చేయటానికి, దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ చెప్తుంది. సో అని చెప్పాము. అలాగే ఇప్పుడు ఎవ్రీబడి నోస్ ఆ సినిమా హౌ ఇట్ ఈస్ కాల్డ్ అది. సో అగైన్ ఐఎమ్ సేయింగ్ ప్లీజ్ ప్లీజ్ డోంట్ ఆ కాంటెక్స్ట్లోంచి బయటికి తీసేసి కంపేర్ చేయొద్దు. ఐ బెగ్ యూ టు డూ దట్, డోంట్ డూ దట్ ప్లీజ్, నాట్ టు డూ దట్.